మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ మండలి యాదగిరి ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాల పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆవిష్కరించారు. దాదాపు 9,000 ఆటలకు పోస్టర్లను అంటించారు. కాంగ్రెస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ చాంద్ బాషా, ఎం అనిల్ కుమార్, వినోద్, యూత్ లీడర్ చక్రపాణి, కట్టా కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన గెలిపే ముఖ్యంగా మేమందరం కూడా కార్యకర్తలం కూడా అందరం కూడా కష్టపడి పనిచేస్తామని, అదేవిధంగా ఆయన ఆశాజ్యోతులైన కార్యకర్తలందరూ కూడా ఏకతాటిగా ఉండి ఆయన గెలుపుకు ముందుకు అందరం సహకరిస్తాము, ప్లస్ మా కార్యకర్తలు అందరం కూడా కష్టపడి పనిచేస్తామని మనవి చేస్తూ, మరి ఆయన కుత్బుల్లాపూర్ గెలిపే ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. శ్రీశైలం గౌడ్ వస్తేనే మా యొక్క బస్తి సమస్యలు అన్ని నెరవేరుతాయి, మా యొక్క బస్తి సమస్యలు కూడా తీర్చగల కెపాసిటీ ఆయనకు కొనకే ఉంది. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే పేదవానికి కావలసిన వసతులన్నీ కూడా కలిగించే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మరి ఆయన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇచ్చి గౌరవించినందుకు అదొక మాకు ధన్యవాదాలు జరుపుతూ, మరి మరియు ఈ యొక్క అధిక మెజార్టీతో కుత్బుల్లాపూర్ కాన్సిన్ తరఫున కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా శ్రీశైలం గౌడ్ గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా కార్యకర్త అందరూ కూడా ఏకతాటిగా ఉండి ఈ రోజు కూడా మన పేదవానికి ఉన్నవానికి లేకుండా అందరం కలిసిమెలిసిపోయి కలుపుకొని పోయి అందరం కూడా ఏకతాటిగా పనిచేయాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క శ్రీశైలం గెలుపు మేరకు 130 డివిజన్ నుంచి మన 60 యార్డ్ నుంచి మన చక్రపాణి గారు, రాజగృహకల్ప నుంచి మన పల్లె యాదగిరి గారు, మన అన్నా సీనియర్ నాయకులు వినోద్ అన్న గారు, మరి అనిల్ గారు మా ఆధ్వర్యంలో ఈరోజు ఆటోకు స్టిక్కర్ అంటించే ప్రోగ్రాం గురించి ఈరోజు అన్నకు 9,000 ఆటోలతో 9,000 స్టిక్కర్లు ఇలా చేపించాము. అన్న గెలుపు కోసానికి అందరూ మేమే విధంగా అయితే కృషి చేస్తున్నామో అదేవిధంగా అన్న గెలుపుకు ప్రతి ఒక్కరూ బాధ్యసామ్యులై కాంగ్రెస్ చేయగుర్తుకు ఓటేసి ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్నకు తెలంగాణ స్టేట్లో లేనటువంటి అత్యధిక మెజార్టీలో అన్న అందరికంటే ఎక్కువ మెజార్టీతో వచ్చిందని గుర్తింపు కోసానికి ఈరోజు మేమందరం కృషి చేస్తున్నాము. అదేవిధంగా ప్రజల్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గుండెల్లో అన్న నిల్చున్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరి మనసులో ఈరోజు అన్నున్నాడు. పక్క అన్న గెలుస్తాడు. అత్యధిక మెజార్టీతో తెలంగాణలో లేని విధంగా అందరికంటే ఎక్కువ అత్యధిక మెజార్టీతో అన్నకు గెలుపుకు కారణం ఈరోజు ఉంది.